రాబోవు తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ చిల్క గంగాధర్లు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో కౌన్సిలర్ చిల్క గంగాధర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పారిశుద్ధ్య పనులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, 11వ వార్డు కౌన్సిలర్ చిల్క గంగాధర్, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాసులు శంకర్, మహిళా కమిటీ అధ్యక్షురాలు వల్లకాటి సౌందర్య, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు అభ్రమైన లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రగతిలో భాగంగా 11వ కౌన్సిలర్ గంగాధర్ గారు పిలవడం మేరకు ఇక్కడ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు 50 మెంబర్స్ కలిసి 50 మొక్కలు కూడా వాళ్ళ పేర్ల మీద నాటుకోవడానికి వచ్చారు, నాటుతున్నారు. గంగాధర్ గారు ఒక మాట ఇచ్చారు, ఈ చెట్టు పెట్టడమే కాదు దానికి సంరక్షణ కూడా నేను చూస్తాను అని చెప్పి చేయడం చాలా సంతోషం. రామాయంపేట పట్టణంలో పట్టణ ప్రగతి స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఈ రోజుకి రోజు కూడా 80 నుంచి 100 మంది ఏది బయట కార్మికులతో పనులు చేయించడం జరుగుతుంది. కొన్ని క్లీన్ అయ్యాయి, 90% క్లీన్ అయ్యాయి, ఇంకొక 10% ఉంది. ఈ రోజుకి ఇది కంప్లీట్ అయిందని కాదు, రేపటి నుంచి కూడా మేము మొక్కలు నాటుతామని తెలియజేసుకుంటూ చేతలం. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించడం ఆదేశాలు జారీ చేయడం అనేది అందులో భాగంగా 1 తారీఖు నుంచి మేము స్టార్ట్ చేయడం అయింది. 11వ వార్డు కౌన్సిలర్ గారు ఈరోజు హరితహార కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆదేశాలు మాకు తెలపడం జరిగింది. అందులో భాగంగా మా చైర్మన్ గారు, నేను ఇక్కడ పెద్ద యువకులు, మహిళా సంఘ సభ్యులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. రావడంతో పాటు ఇక్కడ 50 మొక్కలు నాటాము. ఆ మొక్కలు కూడా వాళ్ళకు ఎవరి పేర్ల మీద ఎవరికైతే ఉన్నామో వాళ్ళు సంరక్షించుకుంటే బాధ్యత కూడా వాళ్ళకి తెలపడం జరిగింది. కాబట్టి 11వ వార్డు డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలోని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. మరి ఈ యొక్క చైర్మన్ అన్నట్టు మొక్కలు నాటడమే కాదు దాని గురించి సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి మొక్కల కార్యక్రమము చేపట్టడం చాలా మంచిది. మరి భవిష్యత్ తరాల వారికి కూడా మనం ఆదర్శంగా ఉండి వాళ్ళు అడవి చెట్లను పెంచి మన పిల్లలకు భవిష్యత్తును మంచి భవిష్యత్తును చూపించాలని తెలియజేస్తూ